చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో దోమల నివారణ కోసం సర్పంచ్ రాజరెడ్డి ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేసి దోమల నివారణ చర్యలు చేపట్టారు. నూతనంగా కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్ ద్వారా రసాయనాన్ని వెదజల్లారు. మండల కేంద్రంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న సర్పంచ్ దోమల నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పంచాయతీ పరిధిలోని మధిర గ్రామాలైన కుర్మపల్లి, భాగీరథిపల్లితో పాటు పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో దోమల నివారణ రసాయన పదార్థాలను ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ రాజురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దోమల ద్వారా అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని, ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి గ్రామంలో ఎలాంటి వైరల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు దోమల నివారణ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, పంచాయతీ ఈవో ప్రదీప్, పాలక వర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు. నేడు గ్రామ పంచాయతీ పరిధిలో మరి దోమల తెగుల అరికట్టడానికి నూతనంగా ఫాగింగ్ మిషన్ తెప్పించడం జరిగింది. ముఖ్యంగా దోమలకు అనేక అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది కాబట్టి మరి మలేరియా, డెంగ్యూ ఇలాంటి అంటువ్యాధులను నివారణ చేసేందుకు ఫాగ్ కంపల్సరీ కాబట్టి మా పంచాయతీలో ఈరోజు నూతనంగా దాన్ని ఖరీదు చేసి ఇప్పుడే తయారు చేయడం జరిగింది. ప్రతి నెలలో ఒక 3 సార్లు ఊళ్ళో మరి 2 ఆమ్లెట్ కురంపల్లి, బాగిరిపల్లిలో నెలకు 2 టైమ్స్ ఫాగు మొత్తం కొట్టడం జరుగుతుంది. దానివల్ల దోమలను అరికట్టడం జరుగుతుంది. దోమలు అరికట్టడం వల్ల రోగాలు తక్కువైతే ఆరోగ్యంగా ఉంటారు. కావున ఈ ద్వారా ఇది ప్రజల సహకారంతో తీసుకుని ఈరోజు ప్రారంభించడం జరిగింది.